పెద్దపల్లిలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం. ఎన్టీఆర్ సేవలు కొనియాడిన అభిమాన సంఘం నాయకులు. ముల్స్ లో గుల్లపల్లి గ్రామానికి చెందిన పి శ్రీనివాస్ చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. స్టేట్ లెవెల్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన పెద్దపల్లి సింధూర ఐటీఐ వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు, క్రికెట్ క్రీడలో రాణిస్తున్న విద్యార్థులను అభినందించిన కళాశాల డైరెక్టర్ రేపాల రోహిత్. తొగరి మహాశ్వేత్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి లెన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో అన్నదానం. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో ఈ నెల 31 వరకు ఓఎస్సీ సర్వే కొనసాగుతుందని తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. భోజనపేట నుండి మూలసల గ్రామం వరకు రహదారికి ఇరువైపులా వ్యవసాయ పొలాల్లో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలు సరిచేయాలని విద్యుత్ అధికారులను కోరిన భోజనపేట మాజీ ఎంపీటీసీ తిరుపతి.